నమస్తే రమగారు. నమస్తే చే. రమగారు, ఒక వ్యాపారం అనుకుందాం. తన వ్యాపారం వృద్ధి చెందాలి, తను చేస్తున్న వ్యాపారంలో ఉన్న వస్తువులు అమ్ముడు పోవాలనుకోండి. దాని గురించి ఎక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, తప్పదు. తన వ్యాపార లక్షణం అది. అట్లా అది ఎలా ఉంటుందంటే, స్థాయి పెరిగిన కొద్దీ ఆ మాటల తీరు, ఎదుటివారు నమ్ముతున్న కొద్దీ ఈ దీని తీరు అనేది పెరుగుతూ ఉంటుంది. అదే అంటే, ఇప్పుడు ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా ఎవరి స్థాయికి తగినట్టుగా వారు చెప్పుకుంటూ పోతారు. అది చిన్న చిన్న స్కాముల దగ్గర నుంచి కోట్లలో స్కామ్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. వీటికి సంబంధించి ఏదైనా స్టోరీస్ ఉన్నాయండి? నమ్మించటమే. నమ్మించటం అంతే, నమ్మించటమే. ఎప్పుడైనా సరే వ్యాపారం అంటే నమ్మకమే కదా. వ్యాపారం నమ్మకం, నమ్మించటం, మోసం చేయటం. అంటే వాళ్ళకున్న ఆ ప్రోడక్ట్ని ఎక్కువగా చేసి చూపించటం. దానికి ఒక క్వాలిటీ ఉంటే అది రాసుకుంటే మీరు తెల్లగా అయిపోతారని చెప్పడం. నా దగ్గర 1954 చందమామలది ఒక ఎడిషన్ ఉంది. అంటే 54 అంటే ఎప్పటిది మనకు ఊహ కూడా రాదు కదా. అప్పుడు ఈ లక్స్ సినీతారల సౌందర్య సబ్బుదికి అడ్వర్టైజ్మెంట్ ఉంది. అందులో అంజలిదేవి గారి ఫోటో. అవునా? కలర్ ఫోటో కాదు, అది భాష కూడా మనం రెగ్యులర్ భాష కాదనమాట. గమనించవలేను, స్వీకరించవలేను అలాంటిది. ఆమె బాగా దీని నురుగు, మల్లెపూలు వంటి నురుగు, చక్కని సువాసన. దానివల్ల ఇప్పుడు సబ్బు వాళ్ళు ఆ రోజున రాసుకున్నారో లేదో. ఇప్పుడు సినీతారల సౌందర్య సబ్బు లక్స్ 70 ఏళ్ళ నుంచో 50 ఏళ్ళ నుంచో, అలాగే అంజలిదేవి గారి ఫోటో వేసి కూడా ఇప్పుడు మార్కెటింగ్ చేసుకోవటం. నిజంగా దానివల్ల సౌందర్యం వస్తుందంటే ప్రతి వాళ్ళు అంజలిదేవిలానో, తర్వాత చేసినటువంటి హేమాలిని లాగానో, ఆ తర్వాత చేసిన ఇంకెవరో బోలంత మంది హీరో వాళ్ళలాగా అయిపోవాలి కదా. ఏమైతే హీరోయిన్స్ అందరూ కూడా లక్స్ యాడ్ చేస్తారు. అవును, అట్లా అడ్వర్టైజ్మెంట్ నేను 54 నాటి ఆ చందమామ చూసినప్పుడల్లా అనుకుంటాను అనమాట. అంజలిదేవి గారిని కూడా ఎంత వాడుకున్నారు లక్స్ వాళ్ళు అని. నమ్మించటమే కదా, అంతేగా. ఇప్పుడు చిన్న లెవెల్స్ నుంచి పెద్ద లెవెల్స్ వరకు జరిగే మోసాలన్నీ, జరిగే వ్యాపారాలన్నీ నమ్మకాల వల్లే. ఇప్పుడు నేను నిన్ను మోసం చేయాలంటే ఎలాగా, నువ్వు నన్ను నమ్మితేనే కదా. అవును అవును, నమ్మించి నమ్మిస్తేనే మోసం చేయగలుగుతాం, నమ్మిస్తేనే వ్యాపారం చేయగలుగుతాం. ఈ వ్యాపారాలు అంటే, వ్యాపారము అంటే ఏమిటి, డబ్బు సంపాదించే విధానము. దానికి వస్తువే అమ్మక్కర్ల. మన ఇబ్బందిని కూడా మొత్తం, నాకు చాలా కష్టంగా ఉంది, నాకు చాలా అనారోగ్యంగా ఉందని ఫ్రెండ్స్ని నమ్మిస్తే వాడు 1000 రూపాయలు ఇస్తాడు. మా ఇంట్లో బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక ప్రాబ్లం ఉంటే 100 ప్రాబ్లమ్స్ అని చెప్తే అవతల వాడు నమ్మి నీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు వ్యాపారమే రమ్మగారు, ఇలాంటి కోకొల్లలన్నీ కోకొల్లలు కదా. అయితే ముందు చిన్న మోసం నుంచి పెద్ద మోసం దాకా ఉన్న ఒక కథ చెప్తాను చూడండి. ఒక ఊళ్ళో ఒక ధర్మకర్త ఉండేవాడు. ఒక 5-6 ఆలయాలకి ఆయన ఒక్కడే ధర్మకర్తగా ఉన్నాడు. ఆయనకి ఏంటంటే చాలా దాన ధర్మాల సరదా. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆయన ఆ ఇబ్బంది తీర్చాలనే చూసేవాడు. వాకిట్లోకి వచ్చి అడిగిన వాళ్ళని లేదనేవాడు కదా ఆయన, చాలా మంచివాడు. అయితే ఏమైందట, ఒక బిచ్చగాడు ఉన్నాడు ఆ ఊళ్ళో. వాడు ఏంటంటే ఈ ధర్మకర్త గారి దగ్గర నుంచి ఎలాగైనా పెద్ద సహాయం పొందాలని వాడి కోరిక. ఆ దేవాలయం బయట కూర్చున్నప్పుడు, లేకపోతే ఏ ప్రార్థనా స్థలం దగ్గర బయట కూర్చున్నప్పుడు ఆయన వస్తూ వెళ్తూ ఒక పావలా అర్ధ వేసేవాడు. ఈ పావలాల అర్థలా కాకుండా పెద్దది పొందాలి. పొందాలంటే ఏమిటి, ఒక పెద్ద కష్టం చూపించాలి. ఊరికే అడుక్కోవడానికి వెళ్తే ఏముంది, అడుక్కునేవాడికి 1000 రూపాయలు ధన సహాయం చెయ్యరు ఎవరును. ఓ పావలా ఇస్తారు, లేదా ఆ పూట అన్నం పెడతారు. అలా కాకుండా పెద్ద మొత్తంలో సంపాదించాలి. వీడు ఏం చేశాడంటే, ముష్టి వాళ్ళకి కొన్ని ఐడియాలు ఉంటాయి. కాలు మీద ఏవో రకరకాల కాయల రసాలు అవి పూసి కాలు ఇంత లావను వాచేలాగా చేసుకున్నాడు. నొప్పికి ఏం ఉండదు, ఊరికే వాపు ఎర్రగా పుండు పడిపోయినట్టు కనపడుతుంది అనమాట. ఓకే, ఇది వరకు పాతకాలంలో అలా పుండున్న కాళ్ళతోటి కనపడేవాళ్ళు, ఇప్పుడు అలా కనిపిస్తున్నట్టు. ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకొని కనిపిస్తూ ఉన్నారు మనకి, పిల్లల్ని ఎత్తుకొని కనిపిస్తారు. ఈ కాలు పుండుతోటి ఆ ధర్మకర్త గారి వాకిట్లోకి వెళ్ళి పెద్ద పెద్దగా కేకలు పెట్టాడు. బాబు నాయన నన్ను కరుణించు, నాకు ఇలా వచ్చేసింది, కాలు పుండు అయిపోయింది, అది అయిపోయింది, పెద్ద పెద్ద కేకలు పెట్టాడు. పెట్టేసరికి అలా ఈయన చూసేసరికి ఆ కాలు ఎర్రక పుండు పడిపోయి పిక్క ఇంత లావు బాచిపోయేసరికి ఆయన చాలా జాలేసి, అయ్యో మొన్న మధ్య అక్కడెక్కడో గుడి దగ్గర చూశాను, అప్పుడు బాగానే ఉన్నాడు, చక్కగా బాచిపెట్టలేసి కూర్చొని వీడి కాలు ఇంత బాచిపోతే వీడు ఎలా భిక్షాటన చేసుకుని బతుకుతాడు, వీడి జీవితం దుఃఖభాజనం అయిపోయిందని ఆయన చాలా బాధపడి, ఒరే ఎక్కడున్నారా వీడిని తీసుకొచ్చి రండి లోపలికి, తీసుకొచ్చి మన దివాన్ మీద పడుకోబెట్టండి అన్నాడు. సరే ఏం చేశారు, ఇద్దరు ముగ్గురు పనివాళ్ళు లోపల నుంచి వచ్చి ఈ ముష్టివాడిని ఎత్తుకుని తీసుకుపోయి ఈయన సాయంకాల పూట కాసే విశ్రాంతి తీసుకునే దివాన్ బెడ్ మీద పడుకోబెట్టేశారు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఇద్దరు పెద్ద వైద్యులను పిలిపించాడు ఆయన. ఎలాగైనా వీడి పుండు నయం చేయించాలి. వీడేమనుకున్నాడు, నా కాలుకింత బాధ వచ్చింది, వైద్యం చేయించుకుంటాను, పదో పరకో ఇవ్వమంటే 500 రూపాయలు కాయిన్స్ అదే నాణ్యాలు ఇస్తాడు, కనీసం 100 నాణ్యాలు ఇచ్చినా చాలు అనుకున్నాడు. ఈయన ఏం చేశాడు, డైరెక్ట్గా డాక్టర్లను పిలవడానికి ప్రయత్నం చేశాడు. ఓకే, జబ్బు మాన్పించి పంపించాలని.
ఈ సాయంకాలం అయ్యేసరికల్లా ఇద్దరు వైద్యులు వచ్చారు. ఆ వైద్యులు చెప్పాడు, వీడు చాలా కష్టపడి ముష్టి అడుక్కునేవాడు, పాపం వీడి కాలుకి చాలా బాధ వచ్చింది, వీడు ఎలా వాడి వృత్తి చేసుకుంటాడు, వాడి జీవనం అంతా పోయింది, కాబట్టి మీరు ఎలాగైనా సరే వీడి పుండు మాన్పాలని చెప్పాడు. చెప్పి పెద్ద బహుమతి తీసుకోమన్నాడు. ఇప్పుడు డబ్బులు కావాల్సింది ముష్టివాడికి, ఈయనేమో డాక్టర్లకు బహుమతి ఇస్తానంటున్నాడు. సరే వాళ్ళిద్దరూ వచ్చారు. ఆయన ఒక ఆయన చూడంగానే ఏమన్నాడు, అబ్బో ఇది చాలా వాచిపోయిందిగా, ఇంకేముంది కాలు తీసేయాలి, ఏమీ లాభం లేదు వీడి సంగతి పాపం అన్నాడు. అనేసరికి రెండో అన్నాడు, నీ మొహంలా ఉంది, సరిగ్గా చూడు, ఇది దొంగ పుండు, నిజంగా పుండు లేదు పాడలేదు, వీడిని చావుగొట్టినా సరే వీడికి నొప్పి రాదు, ఊరికే చూపించడానికి చేశాడు అని చెప్పి కనిపెట్టాడు. కనిపెట్టారు. కనిపెట్టాక ఏమనుకున్నారు, అయ్యో రామా వీడికి ఏదో వైద్యం చేస్తే ఈయన దగ్గర పెద్ద బహుమతి పొందుతాం అనుకుంటే ఇది దొంగ జబ్బు, దీనికేం వైద్యం చేస్తాం అని ఒక ఆయన. రెండో అన్నాడు, వెదవా వీడి వల్ల ఇంత నష్టపోయాం అంటే చేయబోయే వైద్యానికి రాబోయే బహుమతి కోసం, ఇంకా చెయ్యలేదు, చేస్తారు దానికి డబ్బులు వస్తాయి, ఇంత డబ్బులు నష్టపోయాయి, నష్టపోయామన్నా వీడి కాలు కత్తిరించి పారేద్దాం, వేదో ఒక మాయరోగం వదులుతుంది, కుంటి కాలుతో ఎగరేసుకుంటూ అడుక్కుంటాడు అన్నారు. అన్న తర్వాత వీడు కడిలిపోయాడు, నాయన కాలు తీసేస్తాను, బాబు మీ పుణ్యం ఉంటుంది నాయన, మీ వైద్యం వద్దు, మీరు వద్దు, నన్ను బయటికి పోనీయండి అనేసరికి వీళ్ళిద్దరూ డాక్టర్లు ఇద్దరూ లాలూచి పడ్డారు. ఏమనుకున్నారు, వీడు ఎలాగూ లోపలికి వచ్చాడు, మన ఎలాగూ పిలిచారు, కొద్ది రోజులు వీడి వైద్యం నడుపుదాం, వైద్య ఖర్చులు పుచ్చుకుందాం, వీడు చక్కగా సిమ్తంగా ఇక్కడ ఉంటాడు అని మాట్లాడుకుని, ఒరే నోరు ఎత్తావా, నువ్వు దొంగ పుండు వేసుకుని వచ్చి ధర్మకర్తను మోసం చేసావని చెప్తాం, నోరు మూసుకునుండు, చేసిన వైద్యం చేయించుకో, మా డబ్బులు మేము పుచ్చుకుంటామన్నారు. వీడు ముష్టివాడు పాపం చిన్న లెవెల్లో మోసం చేద్దాం అనుకున్నాడు. వాళ్ళు చూడండి, వీడు మామూలు ఋషి రోడ్డు మీద అడుక్కునేవాడి లెవెల్ పోని మోసం చేశాడు. ఇద్దరు పెద్ద వైద్యులు ధర్మకర్తను మోసం చేసే ప్రయత్నం చేయొచ్చా, వీళ్ళ లెవెల్ ఆఫ్ థింగ్ వీళ్ళది. అక్కడి నుంచి సరే వాళ్ళిద్దరూ లాలుచ్చి పడ్డారు. మొత్తానికి అక్కడి నుంచి ఒక నెల రోజుల పాటు ఈ ముష్టివాడిని ఉంచారు ఇక్కడే. వీడికి భోజన సదుపాయం అన్నీ జరిగిపోయేవి. వాళ్ళు ఏవో ఇద్దరు వచ్చి సీరియస్గా బోడంత డిస్కషన్ చేసి అయిపోయింది వీడి జీవితం, పాపం ఎలాగో అలా మాట్లాడుకునేవాళ్ళు. ఏవో రకరకాల మందులు ఇచ్చేవాడు, వీడు తాకకుండా పారబోసేవాడు. వాళ్ళకి డాక్టర్లకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి తాగడానికి పానీయాలు ఇచ్చేవాళ్ళు, వెళ్ళేటప్పుడు బుట్ట నిండా పళ్ళు పెట్టి ఇచ్చేవాళ్ళు, రెండు రోజులకి మూడు రోజులకి ఓ 10 రూపాయలు 5 రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చేవాళ్ళు. మరి వస్తే హోమ్ విజిట్కి డబ్బు ఇవ్వద్దు. ఓ 20 రోజులు 25 రోజులు గడిచేసరికి వీడికి విసుగు పుట్టేసింది. అంతకుముందు చక్కగా ఊరంతా తిరిగేవాడు, ఎక్కడ పడితే అక్కడికి పోయేవాడు, ఇప్పుడు ఎంతసేపు అక్కడక్కడే తిరగాలి, ఆ మంచం మీద పడుకోవాలి. పైగా తంది తన తన బతుక్కి తను ఒక చిన్న మోసం చేయాలని చూస్తే ఈ పెద్దవాళ్ళ మోసాన్ని వాడు దగ్గరుండి సహించలేకపోయాడు. వాడికే విసుగు పుట్టింది, విసుగు పుట్టింది, విసుగు పుట్టేసరికల్లా సరే ఏమైంది, ఒకరోజు ఈ సైనికులు ఈ సేవకుల్లో ఒకడిని, ఫలానా ఒక ఆకు కావాలి, నాకు చిన్నప్పటి నుంచి వేసుకోవటం అలవాటని ఆ ఆకులు తెప్పించుకున్నాడు. తెప్పించుకుని కామ్గా ఆ ఆకులు వైద్యం చేసేసుకున్నాడు కాలికి. కాలు కాస్త యథాప్రకారం సరగా అయిపోయింది, మామూలుగా అయిపోయింది. అయిపోగానే వైద్యులు, అబ్బా ఇట్స్ మిరాకిల్ అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఈయన ఏం చేశాడు గబగబా ఈ ముష్టివాడు, ఆ ధర్మగారి దగ్గరికి వెళ్ళి, బాబు మీ పుణ్యమా అని బోడంత వైద్యం చేయించారు, తగ్గిపోయిందండి, నేను వెళ్ళిపోతాను అనేసరికి ఆయన అన్నాడు, ఎరా పాపం అడుక్కుంటావా నాయన, మళ్ళీ అడుక్కునే జీవితానికి మళ్ళీ వెళ్ళిపోతాంటే, లేదండి నాకు బుద్ధి వచ్చింది, నాకు బుద్ధి వచ్చింది, నేను ఇంకెప్పుడు చేయను, ఇంకెప్పుడు అడుక్కోనండి, కష్టపడి పని చేసుకుంటాను, మీ పుణ్యమాని 4 రోజులు ఇక్కడ కూర్చుని తిన్నాను, బాగా బలం వచ్చింది నాకు, కష్టపడి పని చేసుకుంటానండి, ఎప్పుడు నేను ముష్టెత్తువాడు. అంటే వాడు లోపల ఏం చెప్పుకుంటా అంటే, ఇంకా ఎప్పుడూ మోసం చేయను. ఇప్పుడు మనం చేసామనుకో చిన్న మోసం, మనకు సరదాగా ఉంటుంది, ఎక్సైటింగ్గా ఉంటుంది. ఒక పెద్ద మోసానికి మనం గురైనప్పుడు ఎంత నొప్పిగా ఉంటుంది కదా, ఆ మోసంలో మన ప్రమేయం లేకుండానే మనం భాగస్వాములమైతే, అదే మోసంలో మన ప్రమేయం లేకుండా మనం భాగస్వాములమైతే మింగలేము కక్కలేము, వర్ణనాతీతంగా ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తున్న మనం చేయదలుచుకునే చిన్న మోసం ఎంత తప్పో మనకు అప్పుడు తెలుసు. అవును అవును, అంతే కదా, కరెక్ట్గా. దాంతో వీడు రియలైజ్ అయిపోయి, ఇక నేను చేయనండి, ఇక మొన్న నేను అడుక్కోను అని చెప్పాడు. చెప్పగానే ధర్మకర్త అన్నాడు, అయితే ఇల్లు వదిలిపెట్టి పోవటం ఎందుకురా నాయన, బోళ్ళంత మంది పనివాళ్ళు ఉన్నారు, నువ్వు కూడా వాళ్ళతో పాటే ఇక్కడే ఏదో పని చేసుకుని మాతో పాటే ఉండు, నాకు ఇలాంటి బుద్ధిమంతులు అంటే ఎంతో ఇష్టం అని ఏం చేశాడు, డాక్టర్లు ఇద్దరికి వీడుకోలు చెప్పి ఆ కుర్రాన్ని తన దగ్గరే పనికి పెట్టుకున్నాడు. ఇంకా ఎప్పుడు వాడు జీవితంలో మోసం చేయలేదు. తర్వాత కొంతకాలానికి స్లోగా అసలు ఏం జరిగిందో మెల్లిగా పని వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి తెలిసి మెల్లిగా ధర్మకర్త కూడా తెలిసింది. క్రమంగా బయటకు వస్తాయి చూడు, అవునండి, అంతే కదా. ఆ తర్వాత ఈ మిగిలిన సేవకులు కూడా చిన్న పొన్న అబద్ధాలకి వాటికి పాల్పడేవాళ్ళు కాదు, అది తప్పని వాళ్ళంతా తెలుసుకున్నారనమాట. సో మోసం చేయకూడదు,
ఆలోచనే రాకూడదు. రాకూడదు. ఒకసారి మనం ఒకళ్ళని మోసం చేస్తే అంతకంటే పెద్ద దాన్ని మనం ఎదుర్కోవాల్సే వస్తుంది. చీట్ చేయడం చాలా సులువు. అదే చీటింగ్కి మనం గురైనప్పుడే మనకు ఆ నొప్పి తెలియదు. చాలామంది ఎలా మాట్లాడతారంటే, ఇప్పుడు మనం మాట అనేయటం భలే సులువు కదా, అదే మాట తీసుకోవాల్సి వస్తే తీసుకోలేం మనం. అదే మాట మనల్ని ఎవరైనా అంటే, అదే మన మీద పడితే మనకు ఆ కష్టం తెలుస్తుంది. కానీ మనం అన్నది తప్పు అనేది రియలైజ్ అవ్వరు వ్యక్తులు. మనుషులకు కావాల్సింది రియలైజేషన్. కానీ కొంతమంది ఎంత హోదాలన్నా వండినేమండి రమగారు, టపామని మాట అనేస్తారు, ఎంత స్పీడ్గా మాట్లాడేస్తారు కదా. నాకు అనిపిస్తుంది వాళ్ళ వ్యక్తిత్వానికి అంటే వాళ్ళున్న పర్సనాలిటీకి కానీ, వాళ్ళ హోదాకి కానీ, వాళ్ళు చేసే పనికి కానీ, మాట్లాడే మాటకి కానీ సంబంధమే లేదనిపిస్తుంది. ఆలోచించుకోరేమో బహుశా. ఆలోచించుకోరు. ఈ మాట మనం తీసుకోవాల్సి వస్తే మనకి ఎలా ఉంటుంది అనే ఇంగితం ఉండదు. అధికార మతం అంతే. బాగా చెప్పారు. ఓకే రమగారు, ఓకే, చాలా బాగుంది స్టోరీ. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.